వచనపొడి మోహన్ ఆద్వర్యంలో అనదన కార్యక్రమం నిర్వహించారు. మాదిక జాతిపై ఉన్న కేసులు ఎత్తివేయటకు అహర్నిశలు కృషి చేసిన న్యాయవాది భూషణంను బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సన్మానించుకోవడం సంతోషంగా ఉందని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిక అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా న్యాయవాది భూషణంకు సన్మానం చేసిన అనంతరం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో మాజీ మాదిక విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షులు కూచినపొడి మోహన్, సుద్దపల్లి నాగరాజు బృందం సహకారంతో నిరాశ్రయులకు శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14వ తారీఖున రామ్జీ సత్పాల్ భీమాబాయి దంపతులకు 14వ సంతానంగా జన్మించి చిన్నతనము నుంచే పసితనము నుంచే అవమానాలని అవహేళనలను ఎదుర్కొన్నటువంటి అంబేద్కర్ గారు తన మనసులో అట్రాంతరాన్ని ఎదుర్కొన్నటువంటి విధానాన్ని మనసులో ముద్రించుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉద్యమకారుడుగానే మిగిలిపోయారు. ఆయన రాజకీయ నాయకుడు కాదు. రాజ్యాంగంలో రాజ్యాంగం రాయాల్సిన పరిస్థితి వస్తే రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాయకూడదని చెప్పి, సభ్యుడు కాకూడదని చెప్పి బాంబే నుంచి బాంబే బాంద్రా నియోజకవర్గం నుంచి ఓడిస్తే పశ్చిమ బెంగాల్ నుంచి గెలిపించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ పరిషత్తుకి ఎంపిక కాబడ్డారు. రాజ్యాంగ పరిషత్తుకి చైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని రాశారు. భారత రాజ్యాంగాన్ని రాస్తే భారత రాజ్యాంగంలో అప్పటికే అంటరానితనం అలముట్టుకున్నటువంటి రోజులు అవి. మా కులం మతాన్ని సృష్టించలేదు. మతం మనిషి మతాన్ని కనిపెట్టాడు. మనిషి అంటరానితనాన్ని కనిపెట్టాడు. ఆ కనిపెట్టిన వాళ్ళు అగ్ర నాయకులుగా నిలబడ్డారు. అంబేద్కర్ గారు అంటరాని వాడిగా నిలబడ్డాడు. ఆ అంటరాని వాడిగా నిలబడ్డటువంటి అంబేద్కర్ గారి వారసుడు, ఆయన వారసత్వంలో మేము అనేక ఉద్యమాలు చేసినటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వం, కృష్ణమాది గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమాలు చేసిన క్రమంలో మా పైన ఎన్నో కేసులు పెట్టారు. ప్రభుత్వం ఎన్నో కేసులు పెట్టింది. అది టీడీపీ ప్రభుత్వం పెట్టింది, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టింది, ఎన్నో కేసులు పెట్టింది మా మీద. కానీ ఆ కేసులలో మరి మాదిగా లాయర్ల ఫెడరేషన్ తరఫున పెదపూడి భూషణం గారు మా కేసులన్నీ సింగిల్ రూపాయి కూడా ఆశించకుండా మమ్మల్ని రిమాండ్లో నిర్బంధిస్తే, మమ్మల్ని 2009 రిమాండ్లో నిర్బంధిస్తే కేసుల మీద కేసులు పీటీ వారెంట్ల మీద పీటీ వారెంట్లు వేసి జైల్లోనే మమ్మల్ని మర్గేలా చేస్తూ ఉంటే ప్రభుత్వము అలాగే పోలీసు యంత్రాంగము. మరి భూషణం గారు ఒక కేసు అయితే హైకోర్టు నుంచి బెయిల్ తీసుకురావాల్సి వచ్చింది. హైకోర్టు నుంచి బెయిల్ తీసుకొచ్చినటువంటి క్రమంలో చాలా శ్రమించినటువంటి భూషణం గారికి ఈ రోజున మేము మనస్ఫూర్తిగా ఉద్యమకారులుగా, ఆయన కూడా ఉద్యమకారుడే, ఆయన కూడా ఉద్యమకారుడే. ఉద్యమకారుడు లక్షణాలతోనే లా చేశాడు. ఆ లా చేసినటువంటి విధానంలో సేవ చేస్తున్నాడు. ఇలా ఎంఆర్పిఎస్కి ఎంఆర్పిఎస్ మీద ఉన్నటువంటి కేసులు నిష్పక్షపాతంగా స్వార్థం లేకుండా మా కేసులన్నీ వాదించి కొట్టేయించినటువంటి ఘనత శ్రీ పెదపూడి భూషణం గారికే దక్కింది. ఈ ఘనత, ఇది ఈ విజయం అంతా ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒక ఎత్తైతే, ఎంఆర్పిఎస్ ఉద్యమం మేము రోడ్డు మీద హక్కుల కోసం రావాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శివలింగేశ్వర భక్త సంఘంలో అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్దలు పట్టణ ప్రముఖ న్యాయవాది పెద్దపూడి భూషణ్ గారి ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను పేదలకు అన్నదాన సత్కరణ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాలను ముందుకు తీసుకురావాలని చెప్పి యువతకి ముందుగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి పెద్దలందరూ కూడా ఘనమైనటువంటి బాబాసాహెబ్ నివాళులు అర్పించాలని చెప్పి, బాబాసాహెబ్ ఆశయాలను ముందు తీసుకెళ్ళాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి పెద్దపూడి పెద్దపూడి భూషణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవ తీసుకుంటాం. Thank you.
మ్యాటర్ పెట్టేసేసాము।